ఈ రోజు మనం నార్మల్ బ్లౌజ్కి కూడా ఫ్రెండ్స్ కటింగ్ అనేది పెట్టవచ్చా? అంటే షేప్ బెల్ట్ ఉంటుంది చూడండి, షేప్ బెల్ట్ పెట్టిన తర్వాత కూడా పైన మనం ఫ్రెండ్స్ కట్ పెట్టవచ్చా? ఒకవేళ పెడితే ఎలా పెట్టాలి, మనకి కోపుగా రావాలంటే ఎలా, రౌండ్గా రావాలంటే ఎలా అనే దాని గురించి చక్కగా వివరించి డ్రాయింగ్ వేసి చూపించాను, మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసరికి కొంతమందికి కొన్ని అంటే కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం నార్మల్గా అంటే షేప్ బెల్ట్ పెట్టేసి ఫ్రెండ్స్ కటింగ్ చేయొచ్చా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుందన్నమాట సిస్టర్స్కి. ఫ్రెండ్స్ కట్ పెట్టొచ్చు, ఒకవేళ పెడితే దాన్ని ఎలా పెట్టాలి, మనం ఒకవేళ పెడితే ఎలా సెట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు నీకు డ్రాయింగ్ వేసి చక్కగా అది ఎలా కట్ చేసుకోవాలి, అసలు నార్మల్గానే ఉంటుందా లేదంటే మళ్ళీ కొత్తగా ఏదైనా మనం ప్రయోగం చేయాలా అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని చక్కగా మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక మనం ఫ్రెండ్స్ కట్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం స్ట్రైట్గానే వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే మనకి మంచిగా ఉండదు అనమాట ఫ్రెండ్స్ కట్కి. ఓకేనా? స్ట్రైట్ కటింగ్ వేసేసుకొని నేను ఏంటంటే కేవలం మన దగ్గర ఉన్న పేపర్ కటింగ్తో నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, అదే వాడండి. ఓకేనా? అయితే నేను 32 సైజ్కి ఆల్రెడీ ఇది కటింగ్ చేసింది కాబట్టి దీని డ్రాయింగ్ అందాజ ప్రకారం నేను వేస్తున్నాను, చక్కగా చూడండి. ఇలా మనం ఇప్పుడు చక్కగా ఇలా మనం గీత గీసేసుకోవాలి చూడండి. ఇలా గీత గీసేసుకొని ఇలా. ఓకేనా? ఇలా చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం చేసుకున్నట్లయితే, అంటే మనం ఆల్రెడీ మనం స్వతహాగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇదంతా వేసేసరికి బ్యాక్ పార్ట్ వేసి మీకు ఫ్రంట్ పార్ట్ తీసేసరికి లేట్ అవుతుందని ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే నేను చేసేస్తున్నాను. ఓకేనా? ఇలా ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి. ఇంకా చక్కగా ఇలా. ఓకేనా? దీన్ని తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఇగో ఇది చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్ లాగా మనకు వచ్చేసింది చూడండి. ఇలా ఇలా చేసుకున్నాం కదా. ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి నేను చక్కగా మీకు వివరిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రతి దానికి కూడా ఇప్పుడు కటోర కటింగ్ ఉంటుంది, దీంట్లోనే నార్మల్ కటింగ్ ఉంటుంది, క్రాస్ కటింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రిన్స్ కట్ ఒకటి వచ్చింది. ఈ ప్రిన్స్ కట్ దీనికి సెట్ కావాలి అంటే మనం ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా మనం వాడాలి అనే దాని గురించి మీకు చక్కగా నేను ఇప్పుడు చెప్తాను. మిస్ కాకుండా చక్కగా ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టేప్ తీసుకోవాలి. టేప్ ఎందుకు, ఇప్పుడు చక్కగా నేను ఈ టేప్ ఏంటంటే మనం మూడు భాగాలు చేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ యొక్క డాట్ అనేది వచ్చేస్తుంది కదా, అలాగే ఇది కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకేంటి, మూడు భాగాలు చేసుకోవాలంటే మినిమం వచ్చేసి 4½ వచ్చేస్తుంది. ఓకేనా? 4½కి సెంటర్కి ఇలా గీసేసాను. లేదంటే మనం ఇగో ఇక్కడ కొలిచేసుకొని ఇక్కడ దీని ప్రకారం కూడా స్ట్రైట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఓన్లీ ఇదేంటంటే రెండు భాగాలు అటు ఉండాలి, ఒక భాగం ఇటు ఉండాలి. ఇది దేనికి, నార్మల్ దానికి. కానీ మనకి ప్రింట్స్ కట్కి ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొంచెం ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇలా మనం మూడు భాగాలు చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మనం యువతలకి మనం దీన్ని తీసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇక చూడండి, ఇక్కడ దాకా స్ట్రైట్గా మనం ఇలా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా, మళ్ళీ ఈ సెంటర్ని ఎలా అంటే రెండు భాగాల కింద చేసుకోవాలి మనం. ఇది కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా కరెక్ట్గా మనం కొలుచుకోవాలి. ఖర్చుతో కలిపేసే, ఓకేనా? 12 ఉంది, 12 అంటే మనం 6/6కి మనం గీత గీయాలన్నమాట. అంటే చూడండి కరెక్ట్గా సెంటర్కి నేను గీశాను, మళ్ళీ మీకు ఇలాగే చూపించాలన్నమాట. ఓకేనా? ఇలా గీసేసిన తర్వాత దీన్ని మనం ఇది ఇక్కడికి స్ట్రైట్గా, అంటే మనం ఎక్కడికైతే మనం డాట్ వేస్తామో అక్కడికి మనం దీన్ని స్ట్రైట్గానే గీయాలి. వంకరగా గీయొద్దు, అటుకు ఉండొద్దు, ఇటుకి ఉండొద్దు, కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అలా ఉన్న తర్వాతనే మనం దీన్ని ఏం చేయాలి అంటే కొద్దిగా కొద్దిగా కొంచెం కొంచెంగా మనం దీంట్లో ఇక దీన్ని ఇలా కలిపేసుకోవాలి చూడండి. ఇలా 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 చూడండి, ఇలా ఇలా మనం దీంట్లోకి రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇగో ఇలా చూడండి, ఇది ఫ్రెండ్స్ కట్ నార్మల్ దానికైనా కూడా మనం ఇలాగే కలుపుతాం. కానీ ఇది కొంచెం మీరు ఎందుకు జరిపారన్నయ్య అని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఇది ఎందుకు జరిపాను అంటే, మనం డాట్ వేస్తే నార్మల్ డాట్కి ఏంటి అంటే చెరిసగానికి పట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకి సెంటర్ కాట్ వచ్చేసినప్పుడు ఇటించు కలిపి మనం వేస్తాము. కానీ దీనికి అలా కాదు, దీనికి ఏంటంటే పూర్తిగా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ యొక్క ముందు భాగంలోకే ఎక్కువగా ఉండాలన్నమాట. ఇది తక్కువగా ఉండాలి, యువతలో మనం వేసేది ఎక్కువగా
పెట్టుకుంటేనే మనకి ఇక్కడ డొప్ప అనేది అంటే ముందు భాగం మనం కప్స్ అనేవి పెడుతూ ఉంటాం చూడండి, అవి ఎక్కువగా రావడానికి మంచిగా ఉంటుంది. అదే మనం స్ట్రైట్గా వేసామనుకోండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి మంచిగా అనిపించదు, ఇది మంచిగా మనకి ముందు కప్ అనేది స్ట్రైట్గా అంటే మనకి కొచ్చగా రావడం ఇలాంటివి ఉండవన్నమాట. అలా ఏదో ఉంది అంటే ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా ఉండదు. అందుకనే నేను ఒక హాఫ్ ఇంచ్ దీన్ని ఇవతలకి జరిపాను అనమాట. ఇప్పుడు జరిపిన తర్వాత వీళ్ళ యొక్క చెస్ట్ భాగం అంటే ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది అంటే మనం ఏం చేయాలి అంటే 2.5 inches పెట్టేయాలి. పెట్టేసి అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. లేదు మనకి తక్కువగానే నార్మల్గానే వీళ్ళకి చెస్ట్ భాగం తక్కువగానే ఉందంటే 2 inches పెట్టుకోవాలి. ఇంకా తక్కువగా ఉంది అంటే అటొక 1/2 inch ఇటొక 1/2 inch కలుపుకున్నట్టుగానే నార్మల్గా దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా మనం ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇంకో 3 భాగాలుగా ఎటుపోయి కూడా మనకి ఏంటి అంటే ఇలా వచ్చి ఒక ఎస్ గుర్తులోకి మనకి నార్మల్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఏదో ఇలా స్ట్రైట్గా గీత గీసినట్టుగా ఇలా చేసామనుకోండి మళ్ళీ అది కూడా నీట్గా అనిపించదు మనకి. ఇలా ఎందుకు వేశాను అంటే నేను ఇక్కడికి మనకి చెస్ట్ కింది భాగంలోకి వచ్చేసరికి టైట్ పట్టేస్తుంది, నీట్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి లూజ్ వదులుతుంది అనమాట. అందువల్ల నేను కొంచెం వంకన అనేది నేను మీకు తిప్పి చూపించానమాట. ఇలా మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఇలా వేసిన తర్వాత ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అన్న మనం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి 3 డాట్లు వేస్తాము దీనికి కూడా వేయొచ్చా అని. అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి కింది డాట్ అయిపోయింది, పై డాటు ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ దీంట్లో మనం ఏం చేయాలి అంటే కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం దీన్ని ఇలా పెంచాలి. చూడండి ఇలా పెంచేసి ఇక్కడ ఒక ముక్కని లేపేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ దాకా చూడండి ఇలా ఇలా లేపేయడం వల్ల ఏమవుతుందంటే ఇది పెంచడం, ఇక్కడ మనం ఈ యొక్క ముక్కని లేపేయడం వల్ల ఇంకా ఎక్కువగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ముందు లూజ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం మనం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది దానికి. ఓకేనా? ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ 3 డాట్ వేయాలా అంటే వేసుకోవచ్చు. ఇది కూడా 3 భాగాలు చేసేసి చక్కగా మనం నార్మల్ బ్లౌజ్కి వేసినట్టుగా వేయొచ్చు. అది మీ యొక్క ఇష్టం అనమాట. కొంతమందికి ఏంటి అంటే 3 డాట్స్ ఉంటేనే నీట్గా ఉంటుందని ఒక చిన్న నమ్మకం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా చక్కగా మనం వేసుకోవచ్చు. చూడండి 3 భాగాలు చేసేసి ఒక 1.5 inches వేసేసి దీన్ని చక్కగా మనం ఇలా మనం ఇక్కడ దాకా వేసుకోవచ్చు. మళ్ళీ దీనికి 4th డాట్ కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. 4th డాట్ అంటే ఎక్కడ నుంచి, మనం ఇక్కడ నుంచి 1.5 inches పెట్టేసి ఇక చక్కగా దీన్ని చూడండి ఇలా పెట్టేయాలి. ఇక్కడికి ఇక్కడికి పెట్టేసి చక్కగా మనం ఇక ఇలా గీత గీసేసుకోవాలి. ఇక్కడ గీసేసిన తర్వాత ఇక్కడ 2 inches దగ్గర దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఇంకా కొంచెం కొంచెంగా మనకి ఏమవుతుందంటే ముందు భాగం అంటే చెస్ట్ భాగం కొచ్చగా రావడానికి ఇష్టపడే వాళ్ళ సిస్టర్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ 3 టిప్స్. అలా కాకుండా రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇక్కడ కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా పెట్టుకోండి. అంటే కొంతమంది ఏంటి అంటే సాదాగా అంటే కొంతమంది టీచర్స్ అయినా కొంతమంది అఫీషియల్గా ఉండేవాళ్ళు కొంచెం కొద్దిగా ఇదిగా అంటే నార్మల్గా ఉండేవాళ్ళు ఏంటంటే రౌండ్గా తొడగడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. కొంతమంది ఏంటి అంటే కొంచెం కొచ్చగా తొడగడానికి సిస్టర్స్కి ఇష్టం ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు ఈ 3 డాట్స్ వేసుకోవాలి. ఇక నార్మల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ 2 డాట్స్ వేసుకోవాలి అని మీకు అర్థం కావాలని క్లారిటీగా దేనికి దానికి చెప్పేశానమాట. ఇప్పుడు 2 రకాల చెస్ట్ భాగానికి మనకి ఓకేగా కరెక్ట్గా నేను డ్రాయింగ్ అనేది వేసేసాను. ఇది ఏంటి అంటే ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క డ్రాయింగ్ స్ట్రైట్గా కొట్టకుండా మనం కొద్దిగా ఇలా రావాలి. అంటే ఇది నేను ఎలా తీసాను, ఇక ఇక్కడ నుంచి పెట్టేసి మీకు కొంచెం ఇలా చూడండి, ఇలా వచ్చేసి ఇలా ఇక్కడ కొద్దిగా నేను ఇలా మలిచానమాట. అంటే మనం నార్మల్ ప్రింట్స్ కటింగ్ కూడా అంటే షేప్ బెల్ట్ లేకుండా కట్ చేస్తాం చూడండి, దానికి కూడా చక్కగా మనకి ఇలాగే తీస్తాం. కాబట్టి ఇది కొంచెం షార్ట్ కట్లో మనం తీసుకోవాలి అంతే. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.